టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే మొదట సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను చరణ్ గేమ్ చేంజర్ కారణంగా కొద్ది రోజులు పోస్ట్ పోన్ వేశారు మేకర్స్. ఈ క్రమంలోనే చిరు నెక్స్ట్ మూవీ ఏంటి అనే అంశంపై అభిమానుల ఆసక్తి అయితే విపరీతంగా నెలకొంది. తన నెక్స్ట్ మూవీ రైటర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఏ బ్యాక్డ్రాప్లో సినిమా తీసుకురాబోతున్నార అంశంపై తాజాగా న్యూస్ వైరల్గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ సినిమాలలో టాగూర్ కూడా ఒకటి. సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే రచయిత బీవీఎస్ రవి చిరంజీవి గారికి ఇదే తరహాలో సామాజిక సందేశం ఉండేలా ఓ కథను వినిపించారట. అయితే డైరెక్టర్ మాత్రం ఆయన కాదు, మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి గారి హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి గారికి కూడా కథ వినిపించారని, ఆయన ఓకే చెప్పాడనే ఆలస్యం అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా సోషల్ మెసేజ్తో పాటు కమర్షియల్ హంగులను కూడా కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయంపై బీవీఎస్ రవి ఇటీవల ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చిరంజీవి గారు అంటే మొదట అందరికీ పాటలు డ్యాన్సే గుర్తొస్తాయి. అలాంటి సినిమాలు ఆయన చాలానే నటించారు. అలాంటి ఓ పెద్ద స్టార్ బలమైన సోషల్ మెసేజ్ను ఇస్తే అది ఎంతోమందికి చేరువెడుతుంది. ఈ క్రమంలోనే అలాంటి కథను సిద్ధం చేసుకువచ్చానని బీవీఎస్ రవి గారు వెల్లడించారు. విశ్వంభర రిలీజ్ తర్వాత తమ సినిమా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. అయితే చిరు సన్నిహిత వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం విశ్వంభర తర్వాత ఏ సినిమాలో చేయాలో ఆయన ఇంకా ఫిక్స్ కాలేదట. కాగా చిరు లైనప్లో బీవీఎస్ రవి కథ కూడా లైన్లోనే ఉందని చిరు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ చెబుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు, దర్శకుడు మోహన్ రాజా, రచయిత బీవీఎస్ రవి కాంబినేషన్లో వస్తున్న సినిమా టాగూర్ 2 అని వస్తున్నటువంటి రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.